నమస్కారం, నేను రమాదేవి బాలబోయిన, వరంగల్ నుండి. నా కవితా శీర్షిక కరోనా కోరలు విరుద్దాం. అంతరిక్షాన్ని జయించాలనుకున్న మనిషి, అవనిని అరక్షణంలో చుట్టొచ్చే మనిషి, నేడు అనువంతైన వైరస్కి అల్లకల్లోలమైతాండు. మేఘాల తేరుపై దిగువతైన COVID-19 కారు మేఘాలు మన గడ్డపై సంతోషకర జీవితాలపై గబంధహస్తాన్ని చాచాయి. సంతోషకర జీవితాలను చావు భయంతో వణికిస్తూ విశ్వవ్యాప్తంగా జనాలను భయం గుప్పిట్లో ఒడిసిపట్టేశాయి. మనిషేమన్నా తక్కువ తిన్నాడా? అనారోగ్యకర అలవాట్లను అందిపుచ్చుకున్నవాడాయే. సాంప్రదాయాలను కాలదన్నినోడాయే. ఇప్పటికైనా కరోనా కోరలు బిగుసుకోకముందే ఆ వైరస్తో చేతులు కలపకుండా దండం పెట్టి దయచేయమందాం. నోరైనా తెరవకుండా వచ్చిన దారినే వెళ్ళిపొమ్మందాం. పరిశుభ్రతే యజ్ఞంగా ఆరోగ్య సూత్రాలను పాటించి పొడి మేర దాకా తరిమి కొడదాం. ఆత్మస్థైర్యమే ఆయుధంగా, శానిటైజర్లే కరవాలంగా, స్వీయ నియంత్రణే యుద్ధ వ్యూహంగా ఇంటిని కాపాడుకుంటూనే దేశాన్ని కాపాడుదాం. కరోనా కోరలు విరిచి కాటికి పంపేందుకు అహర్నిశలు పోరాడే వైద్య బృందాలకు, రక్షణ కవచమై పరుచుకున్న పోలీసు సోదరులకు, పారిశుద్ధ్య వీరులకు, అత్యవసర సేవా పరాయణులకు మరింత శ్రమనివ్వకుండా హద్దుల్లో మనం ఉంటూనే కరోనాను అంతం చేద్దాం, మట్టుపెట్టి చూపిద్దాం. ధన్యవాదములు.